కళ్ళం గడిచిందా? రాత్రి గడవాలిగా. అయితే వీర్లేదు, మేము ఇక్కడే ఉండాలి, రాత్రికి చూడాలి. విజయ్ ఎస్ డాక్టర్, మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే డాక్టర్. సారీ డాక్టర్. ఏ బ్రహ్మాండంగా ఉంది. మార్నింగ్ డాక్టర్. మార్నింగ్. ఐ థింక్ ఈజ్ ఆల్ రైట్. ఈజ్ ఆల్ రైట్. తలనొప్పి ఏమైనా ఉందా? చిన్న 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 చూసావా, బాగు చేశాను డాక్టర్. ఒక దొంగకి ప్రాణం పోశారు. ఇంతకన్నా గజ దొంగలకి రోజు మనం ప్రాణదానం చేస్తూనే ఉన్నాం. మానవ సేవకి మనుషులంతా ఒకటి. ఇక మీరు వెళ్ళొచ్చు. పద విజయ్, వన్ మినిట్ డాక్టర్, కారు సిద్ధం చేసి వస్తాను. ఈ మందు రోజుకి 4 సార్లు. ఏం పర్వాలేదు, మా విజయ్ కూడా ఇది ఒక మంచి అనుభవం. థ్యాంక్ యూ డాక్టర్. పోరా మా విజయ్. ఎస్ డాక్టర్, వస్తాం. దండ బాబు.
ఆరోగ్యం బాగోలేదని ఎవరు చెప్పారు మీకు? అసలు మీరంతా ఎందుకు ఇంత కంగారు పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. డాక్టర్, మీరు శోషపోయారు. అర్ధగంట కాని మీరు తేలుకోలేదు. మీరెంత నీరసంగా ఉన్నారో మీకు తెలియదు. బాగుంది, ఇది ఎప్పటి నుంచి? అసలు నేను డాక్టర్ అన్న సంగతి కూడా మర్చిపోయినట్టున్నారే. నో డాక్టర్, మీరు రెస్ట్ తీసుకోవాలని మా అభిప్రాయం. అవునా, మీరు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. ఒక వారం రోజుల పాటు అలా ఎక్కడికైనా వెళ్ళొద్దాం. చూడమ్మా, నీకు సరదాగా ఉంటే వెళ్ళిరా, నాకేం అబ్జెక్షన్ లేదు. ఇక్కడ నా పేషెంట్స్ అంతా ఏమవుతారమ్మా? మరేం పర్వాలేదు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మీ పేషెంట్లు కూడా కోరుకుంటున్నారు. వెళ్ళిరండి. పోదాం నాన్నా, అనండి. ఆల్ రైట్ ఆల్ రైట్. మల్లెపూలు గుమ్మంటున్నాయి. ఏం మల్లెపూలు, ఏం మల్లెపూలు, అగరబత్తులు గుమ్మంటున్నాయి. ఇవాళ ఒక్కరోజు భలే మంచి రోజు, డ్యూటీ లేదు, ఇద్దరికీ డ్యూటీ లేదు. ఇలాగే స్వరానికి 2 రోజులు, కనీసం 2 రోజులు సెలవులు దొరికితే చాలు. ఈ గదే మనకు స్వర్గం, ఈ రాత్రే మనకు శుభరాత్రి. ఇప్పుడే రావాలి, వాడుక ప్రకారం వచ్చింది. ఏం చేసిందేగా ఈశ్వర? అక్క, ఈవేళ నీ పుట్టినరోజా? అవును, ఈ పళ్ళన్నీ నీకే. చూడు, ఇంటికి తీసుకెళ్ళి తినమ్మా. నేను అక్క దగ్గరే పడుకుంటా. మా చిట్టు కదా, చూడు రేపే నీకు బిస్కత్లు పెప్పర్మెంట్లు అన్నీ ఇస్తాను. దమ్మా, ఇంటికి వెళ్ళు. నేను ఇక్కడే పడుకుంటా. చచ్చిందిరా గొర్రె. అలాగే పడుకోమ్మా. చూడు బాబా, పిల్లలే అందులాడు పడుకోవాలి. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. నాకు నిద్ర రావటం లేదే. కళ్ళు పడగా, అదే అవసరం. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం లేదని ఏమిటి జాతర? తోడు కాదు, పాడు. జన్మకు శుభరాత్రి అనుకుంటే ఏమిటి పంట? చెవి కోసిన మేకలకు వాగుతుంటే అది ఎలా నిద్రపోతుంది? సరే, ఆ వీక్లీ పత్రిక ప్రవేళ పడే. Ah.